మీ సన్ రాడిస్ వెల్కమ్ బ్యాక్ టు మామా టిప్స్ అండ్ క్యాషియో డైరీస్. వింటర్ రానే వచ్చేసింది, పిల్లలకి మసాజ్ చేయడానికి ఎలాంటి ఆయిల్ యూజ్ చేయాలి అనే డౌట్ మీలందరికీ ఉండే ఉంటుంది. అయితే ఈ వీడియో మీకోసమే అండి. ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఒక బేబీ మసాజ్ ఆయిల్ గురించి. మీరు డెఫినెట్గా దీన్ని వింటర్లో యూజ్ చేయొచ్చు. చాలా జనరేషన్స్ నుంచి ఈ ఆయిల్ని యూజ్ చేస్తూ వచ్చారు, ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నారు. సో నేను ఈరోజు ఇన్ డీటెయిల్గా ఈ ఆయిల్ గురించి చెప్పబోతున్నాను. ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి, ఇందులో యూజ్ చేసిన బేస్ ఇంగ్రీడియంట్ ఏంటి, ఏమైనా ఫ్రేగ్రెన్స్ ఇందులో యూజ్ చేశారా, ఏమైనా కెమికల్స్ యూజ్ చేశారా, ఒకవేళ యూజ్ చేస్తే ఏమేమి కెమికల్స్ ఉన్నాయి, అన్ని డిస్కస్ చేసేసుకుందాం ఈ ఆయిల్ గురించి. ఆ ఆయిల్ ఏంటో కాదండి, డాబర్ లాల్ తేల్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. It's you, yeah, boy. The one to show me now and forever. No, you'll never be alone again. All day, oh yeah, all day. Please stay in my arms. Dabur Lal Tel వచ్చేసి ఒక ఆయుర్వేదిక్ మసాజ్ ఆయిల్ అండ్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై డాబర్ ఇండియా లిమిటెడ్. వన్ ఆఫ్ ది ఫేమస్ బేబీ మసాజ్ ఆయిల్. దిస్ ఆయిల్ ఈజ్ యాక్చువల్లీ క్లెయిమ్స్ దట్ ఈ ఆయిల్తో రెగ్యులర్గా మసాజ్ చేస్తే బోన్స్ అండ్ మజిల్స్ ని స్ట్రాంగ్ అవుతాయి అని. ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఈ బాటిల్ టాప్ పైన ఏం రాసుంది అంటే, ఈ ఆయిల్తో రెగ్యులర్ మసాజ్ చేయడం వల్ల క్లినికల్లీ ఇట్స్ ప్రూవెన్ దట్ ఫిజికల్ గ్రోత్ అనేది 2 times ఇంక్రీజ్ అయింది అని క్లెయిమ్ చేశారు. ఈ క్లెయిమ్స్ అన్నీ టాప్ ప్యాక్ టాప్ పైన మెన్షన్ చేశారు. బట్ మనం చూడాల్సింది తెలుసు కదా, ఫ్లిప్ చేసి బ్యాక్ సైడ్ ఆల్వేస్ లుక్ అట్ ద ఇంగ్రీడియంట్స్. అట్ ద బ్యాక్ ఆఫ్ ది బాటిల్ ఏం రాసిందో ఒక్కసారి చూస్తే, ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఇన్ఫెంటైల్ రికెట్స్. నా ఇన్ఫెంటైల్ రికెట్స్ అనేది ఒక స్పెషల్ కండిషన్ అండి. బేబీ యొక్క బోన్ సాఫ్ట్ అండ్ ఫ్రాగిల్గా అయిపోతాయి డ్యూ టు ల్యాక్ ఆఫ్ కాల్షియం. కాల్షియం సరిగ్గా దొరకకపోవడం వల్ల లేదా సరిగ్గా ఫాస్ఫరస్ దొరకకపోవడం అండ్ విటమిన్ డి కూడా బాడీలో తక్కువగా ఉండడం వల్ల పిల్లల బోన్ సాఫ్ట్గా అయిపోతాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ ఆయిల్ అనేది యూజ్ అవుతుంది అని క్లెయిమ్ చేశారు. టు ట్రీట్ ఇన్ఫెంటైల్ రికెట్స్ ఈ ఆయిల్ యూస్ఫుల్ అవుతుంది అని క్లెయిమ్ చేశారు. చలో ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ లిస్ట్ని ఒక లుక్ వేసేద్దాం. వచ్చేయండి ఇంగ్రీడియంట్స్ని చూసి డిసైడ్ చేద్దాం ఈ ఆయిల్ సేఫేనా కాదా అని, అండ్ ఈ ఆయిల్ వింటర్లో యూజ్ చేయొచ్చా లేదా అని చూసేద్దాం. వచ్చేయండి డాబర్ లాల్ తేల్ ఇంగ్రీడియంట్స్ కంపోజిషన్ ఒకసారి చూస్తే, ఈచ్ 100 ml ఆఫ్ డాబర్ లాల్ తేల్ ఈజ్ ప్రిపేర్డ్ ఫ్రమ్ శంఖ్ పుష్పి 37.04 grams, మాషా 9.88 grams, రతంజోన్ 1.23 grams, కర్పూరం 0.925 grams, సర్ల తైల 1.85 grams, తిలా తైల్ QS2 100 ml. QS2 100 ml అంటే మీనింగ్ ఏంటి అంటే, ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ టోటల్ చేస్తే 100 ml అవ్వదు. సో ఎంతైతే బ్యాలెన్స్ మిగిలి ఉందో 100 ml అవ్వడానికి ఆ బ్యాలెన్స్ అంతా తిలా తైల్తో యాడ్ చేయడం జరిగింది అనమాట. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే, తిలా తైల్ ఈజ్ అ బేస్ ఇంగ్రీడియంట్ ఆఫ్ డాబర్ లాల్ తేల్. తిలా తైల్ ఈజ్ నథింగ్ బట్ నువ్వుల నూనె అండి. సాంస్క్రిట్లో తిలా తేల్ అంటారు. ఈ తిలా తేల్ బాడీని వామ్గా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. సో న్యాచురల్లీ డాబర్ లాల్ తేల్ అనేది వింటర్లో ప్రిఫర్ చేయడం వల్ల బేబీ యొక్క బాడీని వామ్గా ఉంచుతుంది. ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ యొక్క పర్పస్ ఏంటో 1 sentence చూసేద్దాం. శంఖ్ పుష్పి అండ్ మాషా ఇన్ డాబర్ లాల్ తేల్ ఇంప్రూవ్ స్ట్రెంగ్త్. శంఖ్ పుష్పి అండ్ రతంజోత్ ఇంప్రూవ్ కాంప్లెక్షన్ అండ్ క్వాలిటీ ఆఫ్ ది స్కిన్. సినమం క్యాంఫోరా అండ్ రతంజోత్ స్కిన్ డిసీజెస్ని ప్రివెంట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సరళ తైల అండ్ తిలా తైల్ ఇంక్రీజ్ బ్లడ్ సర్క్యులేషన్ అండ్ స్ట్రెంగ్థెన్స్ మజిల్ అండ్ బోన్స్. వెల్ ఐడియల్లీ ఇందులో ఉన్న టోటల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ న్యాచురల్ అయినా కూడా మనకి ఇది సేఫ్ అనిపించినా, ఈవెన్ దో ఐ రికమెండ్ ఏదైనా ఆయిల్ యూజ్ చేసే ముందు బేబీ స్కిన్ పైన కొంచెం ఆయిల్ తీసుకొని ప్యాచ్ టెస్ట్ అనేది చేయడం చాలా మంచిది. ఇకపోతే ప్రైస్ విషయానికి వస్తే 200 ml ఆఫ్ బాటిల్ వచ్చేసి 175 rupees ఉంది, విచ్ ఇస్ క్వైట్ ఎకనామియల్. మీకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పనా, అకార్డింగ్ టు ది క్లినికల్ రీసెర్చ్ కండక్టెడ్ ఇన్ ద పెడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ కాలేజ్, మసాజ్ విత్ డాబర్ లాల్ తేల్ ఈజ్ లైక్లీ టు ప్రమోట్ వెయిట్ అండ్ హైట్. ఇట్స్ క్లినికల్లీ ప్రూవెన్. మీరు నన్ను అడగొచ్చు, నేను యూజ్ చేశానా ఈ ఆయిల్ని అంటే, ఎస్ ఐ హ్యాడ్ యూజ్డ్ దిస్ ఆయిల్ ఫర్ మై బేబీ డ్యూరింగ్ వింటర్ సీజన్. యా, ఇట్స్ రియల్లీ బెనిఫిషియల్ డ్యూరింగ్ వింటర్. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తెలుసు కదా, నచ్చితే ఒక లైక్ చేయండి. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అంటే మర్చిపోరు కదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్లో షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, ప్లీజ్ డూ ఫాలో. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే సేఫ్, టేక్ కేర్.